బాగున్నారా పిల్లలు? ఎంత బాగున్నారు పిల్లలు? ఎన్ని కేజీలు స్వామీజీ? 50, 100, 1000? చాలా బాగున్నారు. 1000 కేజీలు బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు పిల్లలు దైవస్వరూపులు కాబట్టి ఆనందము ప్రశాంతత. నిన్న పుల్లారెడ్డి కాలేజ్ గౌరవించారు మీలో. ఓ వెరీ గుడ్. 50 మంది వచ్చారు కదమ్మా మీ స్కూల్ నుంచి, 50 మెంబర్స్. చాలా సంతోషం, వెరీ గుడ్. ఫుల్ హాల్ అంతా నిండిపోయింది కదా, 400 మంది దాదాపు. చాలా సంతోషము. సో వివేకానంద స్వామీజీ గురించి అందరికీ తెలుసు అంతో ఇంతో కదా. ఎవరైనా ఉన్నారా వివేకానంద స్వామి పేరు వినలేదు ఇంతవరకు అనే వాళ్ళు? లేరు కదా. సో నిన్నటి రోజు చాలా స్పెషల్ డే. ఏమిటది నిన్న డేట్ ఏంటమ్మా? డేట్ సెప్టెంబర్ 11. వాట్ ఇస్ స్పెషాలిటీ? గట్టిగా చెప్పాలి. వివేకానంద స్వామి చికాగోలో, చికాగో మహానగరం అమెరికాలో ఫస్ట్ స్పీచ్ ఇచ్చిన రోజు కదా. విశ్వమత మహాసభ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో స్వామి వివేకానంద భారతదేశపు ప్రతినిధిగా వెళ్ళి అక్కడ సంచలనం సృష్టించారు. మామూలు ఉపన్యాసం కాదు అది. ప్రపంచమంతా నిల్లిపోయింది, భారతదేశం ఇంత గొప్పదా, భారతీయ సంస్కృతి ఇంత విశాలమైనదా అని ప్రపంచానికి తెలియజేసిన రోజు. హిస్టరీ అని చెప్పచ్చు, హిస్టరీ క్రియేటింగ్. అంతకు ముందంతా భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు చిన్న చూపు ఉండేది. అమెరికా అగ్ర దేశాలు అంటాం కదా, అగ్ర రాజ్యాలన్నీ భారతదేశాన్ని చిన్న చూపుతో చూసేవి. భారతీయులంతా మూర్ఖులు, పుట్టలు పాములు పూజిస్తారు, వాళ్ళకి జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, వెనుకబడిన వాళ్ళు, విద్య లేదు అని చాలా తక్కువగా చూసేవారు. వివేకానంద స్వామీజీ స్పీచ్ విని అమెరికా అంతా నివ్వెరపోయింది. భారతదేశము ప్రపంచంలోని అన్ని మతాలకు అన్ని సంప్రదాయాలకు ఆశ్రయమిచ్చే దేశము నా దేశమని గర్విస్తున్నాను అన్నారు. ఎవరు? భారతీయుల యొక్క, భారతీయ సంస్కృతి యొక్క విశాలత్వం ఎంత గొప్పదో తెలియజేసిన ఉపన్యాసం అది. ఆ చికాగో స్పీచ్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు మనకి? 131 సంవత్సరాలు అయింది నిన్నటికి. 11 సెప్టెంబర్ 1893 ఇచ్చిన స్పీచ్ నిన్న సెప్టెంబర్ 11 కదా, సెప్టెంబర్ 11 2024 ఎన్ని ఏళ్ళు పూర్తయింది? 131 ఇయర్స్. ఆలోచించండి, 131 సంవత్సరాలైనా కూడా ఒక వ్యక్తి యొక్క, అందులోనూ ఒక సన్యాసి ఇచ్చిన సన్యాసి యొక్క స్పీచ్ 131 ఏళ్ళైనా సెలబ్రేట్ చేసుకుంటారా? సామాన్యమైన విషయం అది. ఎంతో మంది స్పీచ్ ఇస్తుంటారు కదా, గంటలు ఊకదంపుడు ఉపన్యాసాలు అంటాం కదా. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏమిటి, ఎవరైనా చెప్తారా? తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా మీకు, ఆ మాటలో ఎంతో అర్థం ఉంది. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏమ్మా, ఎవరు చెప్తారు? సొంతంగా ఆలోచించండి. ఇంతకుముందు వినకపోయినా బుర్ర ఉంది కదా, భగవంతుడు మనకు తెలివితేటలు ఇచ్చాడు కదా, బుద్ధి ఉంది కదా, ఆలోచిస్తే తెలిసిపోతుంది. నాకు కూడా ఈ మధ్య ఆలోచించాను, అంతకుముందు నాకు కూడా బుర్ర ఉండలేదు. ఆ పదంలో ఎంత అర్థం ఉందమ్మా నిజంగా. ఊకదంపుడు ఉపన్యాసము, కంటిన్యూస్ స్పీచెస్. ఓకే, ఇంకా కొంచెం డీప్, గో డీపర్. ఊక ఒక వర్డ్, ఊక అంటే తెలుసా? ఆ పదాలకు అర్థం తెలిస్తే తెలిసిపోతుంది. ఊక పొట్టు, ఊక పొట్టు. ఇప్పుడు వడ్లు దంచుతాం, వడ్లు వేరవుతాయి, మిగిలిన దాన్ని పొట్టు అంటాం కదా, అదే ఊక కదండి. ఊక దంపుడు అంటే ఏమైనా వస్తుందా? పొట్టును బియ్యం తీసేసిన తారు, మిగిలింది పొట్టు. ఆ పొట్టును దంచడమే దంచడం, గంటలు గంటలు ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
ఎంత అర్థం ఉంది కదా ఊక దంపుడు ఉపన్యాసం. మన తెలుగు భాష అన్ని భాషల్లో ఏదైనా సరే దేశ భాషలందు ఇంత అర్థం అంతరార్థం ఉండాలి కదా. ఊరికే మనం వినేస్తుంటాం వినేస్తుంటాం బాగా చెప్తాను కూర్చో. ఊక దంపుడు ఉపన్యాసం అంటే గంటలు 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 మాట్లాడుతూనే ఉంటాం కదా. 1000 మంది 10,000 మంది అటెండ్ అయ్యారు 50,000 మంది అటెండ్ అయ్యారు మంచిదే. ఊక దంపుడు ఉపన్యాసం ఊక ఆ పొట్టును గంటలు గంటలు దంచినా ఏం ప్రయోజనము ఉండదు. బియ్యం వస్తుందా పిండి వస్తుందా ఏమీ లేదు. ఆ ఉండే ఏదైతే పొట్టు వేస్ట్ అంటాం దాన్ని, దాన్నే దంచుకుంటే మెత్తగా అవుతుంది అంతే పౌడర్లాగా అవుతుంది. దాని నుంచి బియ్యమే తయారవుతుందా ధాన్యం వస్తుందా లేదు కదా. అలా మనం గంటలు గంటలు ఎంత మాట్లాడినా ఏమి ప్రయోజనం ఉండకపోతే ఆ ఉపన్యాసాన్ని ఏమంటారు. మరి ఇప్పుడు చెప్పండి వివేకాన్ని ఇచ్చింది ఊకదప్పుడు ఉపన్యాసమా కాదు. కేవలం 4 నిమిషాలే గుర్తుపెట్టుకోండి. స్వామీజీకి గంటలు గంటలు మాట్లాడలేదు ఎక్కడ, మాట్లాడింది 4 నిమిషాలే. కానీ 131 సంవత్సరాలైనా కూడా ఆ స్పీచ్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా, ఒక బర్త్డే చేసుకుంటారు గాంధీ జయంతి నెహ్రూ జయంతి ఎవరు ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు ఒక ఉపన్యాసానికి సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడు విన్నామా లేదు కదా. అది కేవలం వివేకానంద స్వామికే చెల్లింది కదా. బోలో స్వామి వివేకానంద మహారాజ్కి భారత్ మాతకి జై. భారత మాత బిడ్డలుగా మనం కూడా భారతదేశంలో పుట్టినందుకు గర్వించాలా లేదా, గర్వించాలి కదా. అలా దేశమంతా తల ఎత్తుకునేలా చేసిన రోజు సెప్టెంబర్ 11 చరిత్ర చదవండి. ప్రపంచమంతా నిమ్మెరపోయింది భారతదేశము ఇంత గొప్పదా, భారతీయ సంస్కృతి ఇంత విశాలమైనదా. అర్థమైంది కదా. ప్రపంచంలో మిగతా దేశాలను ఏమనుకుంటాయి, ఇతర దేశాలపై దండయాత్రలు చేస్తే ఇతర దేశాల్లో వాళ్ళని యుద్ధంలో గెలిచి రక్తపాతం చేసి మేము ఆక్రమించుకుంటే గొప్పాలనుకుంటాయి అవునా. భారతదేశంలో మన సంస్కృతి ఏమిటి, శరణార్థులుగా ఎక్కడ బాధల్లో దుఃఖాల్లో ఉండి విదేశీయుల దండయాత్రలోనే ఏదో సమస్యలతో మన భారతదేశంలో వచ్చి తలదాచుకుంటే చంపుతాము వాళ్ళని, హింసిస్తామా ద్వేషిస్తామా లేదు. వాళ్ళకు కూడా చోటు ఇచ్చిన దేశం. క్రిస్టియన్స్ రాని ముస్లింస్ రాని పార్సీలు రాని ఏ మతస్థులు వచ్చినా మన భారతదేశంలో స్థానం ఇస్తామా లేదా. ఇది గొప్ప సంస్కృతియా హీన సంస్కృతియా. మన భారతదేశము వసుధైవ కుటుంబకం అనండి, సమస్త విశ్వము ఒకే కుటుంబము. ఇది గొప్ప మాట కదా. ఇలా అమెరికన్లో ఇంగ్లాండ్ వాళ్ళు ఏమంటాం కళ్ళు తెరుచుకున్నారు. ఏమిటి భారతదేశంలో ఇంత గొప్ప వాళ్ళు ఇంత గొప్ప సంస్కృతి ఉంది.